హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం నార్త్ కొరియాలో ఉన్న అమ్మాయిల గురించి కొన్ని భయంకరమైన విషయాలను తెలుసుకుందాం. నెంబర్ వన్, ఉత్తర కొరియా నుండి తప్పించుకునే వారిలో 85% మంది మహిళలే ఉన్నారట. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది వాళ్ళ జీవితం ఎలా ఉందో. ఒలింపిక్స్ లో కనిపించే చీర్ లీడర్స్ యొక్క జీవితాలు కూడా భయంకరంగా ఉంటాయట. వారు పార్టీలకు వెళ్ళి లైంగిక సేవను అందించాల్సి ఉంటుందట. సెంట్రల్ పొలిట్ బ్యూరో పార్టీ కార్యక్రమాలకు కూడా వాళ్ళు వెళ్తూ ఉంటారు. అక్కడ వాళ్ళ ప్రజలతో వాళ్ళు పడుకోవాల్సి ఉంటుందట. నెంబర్ టూ, కిమ్ జాంగ్ ఉన్ కోసం సెక్స్ బాన్సల్గా పనిచేయడానికి టీనేజర్స్ని స్కూల్స్ నుండే తీసుకుంటారట. కిమ్ పోంగ్యాంగ్ చుట్టూ పనులను చేయడానికి వీరిని అరేంజ్ చేస్తారట. అంతేకాదు, వాళ్ళు అందంగా పొడవైన కాళ్ళతో ఉండాలి. కిమ్ కోసం కేవీఆర్ లాంటి రుచికరమైన వంటలు కూడా చేయడం వాళ్ళు నేర్చుకోవాల్సి ఉంటుంది. అతనికి ఎలా మసాజ్ చేయాలో కూడా అక్కడ నేర్పుతూ ఉంటారు. చివరికి వాళ్ళు కిమ్ యొక్క సెక్స్ బానిసలుగానే జీవితాంతం గడిపేస్తారు. నెంబర్ త్రీ, మిలిటరీలో పనిచేసే ఆడవాళ్ళకి కూడా అక్కడ రక్షణ లేదు. ఒక మిలిటరీ సోల్జర్ ఇలా చెప్పింది, హౌసింగ్ ఎంపిక సమయంలో మాట్లాడేటప్పుడు ఒక అధికారి తనపైన అత్యాచారం చేశాడట. కానీ సొంత ఇంటి కోసం ఆమె ఇంకా మిలిటరీలోనే పనిచేస్తుంది. అయితే ఎదురు తిరిగే మహిళా సైనిక అధికారిని కూడా ఒక కంపెనీ కమాండర్ తన గదిలో గంటలకు పైగా ఉంచి అత్యాచారం చేస్తాడట. ఇది అంతం లేకుండా పదే పదే జరుగుతూనే ఉంటుంది. నెంబర్ ఫోర్, అయితే భార్యాభర్తల గొడవల్లో మాత్రం ప్రభుత్వం జోక్యం చేసుకోదట. పదింత ఈ మూడు ఇండ్లలో గృహహింస జరుగుతూనే ఉంటుంది అక్కడ. నెంబర్ ఫైవ్, అయితే ఏ అమ్మాయి అయినా దేశం దాటి పారిపోతే మళ్ళీ ఆమెను కొరియాకి తీసుకొస్తారట. వాళ్ళు ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే వాళ్ళకి బలవంతంగానే అబార్షన్ చేయిస్తారట. అంతేకాదు, ఒక ఖైదీ యొక్క బేబీని పుట్టగానే కుక్కలకి తినిపించే భయంకరమైన శిక్షలు ఇక్కడ ఉన్నాయట. నెంబర్ సిక్స్, నార్త్ కొరియాలోని ప్రతి అమ్మాయి 7 సంవత్సరాల పాటు మిలిటరీలో పనిచేయాలి. అయితే పురుషుడు 10 సంవత్సరాల పాటు పనిచేయాలి. అయితే సైన్యంలో చేరడానికి కారణం ఏంటంటే పార్టీలో సభ్యత్వం పొందడం. నెంబర్ సెవెన్, అతి భయంకరమైన విషయం ఏంటంటే అక్కడి మహిళా సైనికులకు కూడా ఇప్పటికీ శానిటరీ ప్యాడ్స్ అందుబాటులో లేవు. వాళ్ళు పురుషుల యొక్క పాత దుస్తులు, సాక్స్ వంటి వాటిని వాడతారట. నెంబర్ ఎయిట్, ఒకవేళ కానీ ఆ యువతులు అనుకోకుండా ప్రెగ్నెంట్ అయితే నిందల పాలవ్వాల్సిందే. వారు తమ పెరుగుతున్న బిడ్డను దాచడానికి ఆర్మీ బెల్ట్తో కడుపుని గట్టిగా బిగిస్తారట. యాంటల్మింటిక్ అనే మెడిసిన్ని వాడి లేదంటే ఎత్తైన పర్వత కొండలను ఎక్కడం, పైనుంచి దూకడం వంటి పనులు చేస్తారు. ఆశ్చర్యకరంగా ఆర్మీ మరుగుదొడ్లలో పిండాలని కనుగొనడం కూడా అక్కడ సాధారణ విషయమేనట. నెంబర్ నైన్, కొరియా మహిళలు పేదరికంలోనే కాదు లింగ సమానత్వాన్ని కూడా పొందలేదు. కిమ్ బానిసలు కూడా తమ బాధలను బయటకి చూపించలేరు. ఎప్పుడు నాయకుల కౌగిలింతల మధ్య ప్లాస్టిక్ స్మైల్ ఇస్తూనే ఉండాలి. నెంబర్ టెన్, అంతేకాదు కిమ్ భార్య రిసోల్జోకి కూడా ఆ బాధ తప్పలేదు. ఆమె కూడా ఒకప్పుడు కిమ్కి సెక్స్ బానిస. అయితే తనని పెళ్లి చేసుకున్నాక కూడా ఆమెకి స్వేచ్ఛ లేదు. ఇప్పటికీ భర్తతో బయటకు వెళ్తే ఆమె భర్త అడుగుజాడల్లోనే నడవాల్సింది. అంతేకాదు, అక్కడి వారికి బట్టలు, కనీసం హెయిర్ స్టైల్ని కూడా ఆ మహాన్ బావుడే నిర్ణయిస్తాడు. అంతేకాదు, వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళలాగే పెంచాలని ఆర్డర్ కూడా వేశాడు. కరోనా కష్టకాలంలో దేశ సరిహద్దుల్ని మోసేశాడు. ప్రస్తుతం వాళ్ళకి తినడానికి కూడా తిండి గింజలు కరువయ్యాయట. ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.